फ्रेंड्स अंदर क्लास मन 33 साइज ब्लाउज क्रॉस कटिंग परफेक्ट कटिंग सेवाली मन की सिंपल मेथड यूज बिगिनर्स चला ईजी अर्थम क्लास चूपा मन क्रॉस कटिंग ब्लाउज परफेक्ट सिंपल कटिंग से चूदा मन की वीडियो ने स्किप चूसर अंत चाला टिप्स अने कईजना सर ईजी कटिंग सेगलतार मन की सारी वचना ब्लौज पीस अंडी चूसर कदा बॉर्डर तो पटू वी दीन तरवा मन की लाइनिंग वे बॉर्डर तो वे मन की 33 साइज की 80 सेंटीमीटर लाइनिंग तस्कटे सरपोदी चूसरा इला मन की वेडल्प चला तक वो सारी रा सिल्क मेटीरियल एपड़ू ब्लौज पीस सारी तक वस्तूदन वेडल्प तक वस्तु ఇప్పుడు మనకు లైనింగ్ వచ్చేసి నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నానండి నేను 1 మీటర్ ఎప్పుడు కూడా చాలా కలర్స్ కట్ చేసుకొని తీసుకొస్తాను తానలో ఉంచి కాబట్టి నేను 1 మీటర్ క్లాత్ అనేది నేను తీసుకున్నాను మీరు 80 సెంటీమీటర్ తీసుకున్నా సరే నేను చూపిస్తున్నట్టుగా సేమ్ కటింగ్ అనేది మీకు అయిపోద్ది కోరంజల్ రెండు ఒక వైపు పెట్టుకొని మధ్యలోకి ఫోల్డింగ్ వస్తది కదా ఆ ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టుగా చూసుకోండి ఇప్పుడు ఇక్కడ పైన కరెక్ట్ గా స్ట్రైట్ గా లెవెల్ గా ఉందా లేదా చూసుకోండి లేదంటే గనుక ఎగుడు దిగుడు ఉంటే గనుక స్ట్రైట్ గా కట్ చేసి తీసేసుకోండి ఇప్పుడు పై నుంచి కిందకి మనం బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుందాం సైజ్ చెప్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 33 ఇంచులు అంటే చెస్ట్ అన్నమాట నడుము వచ్చేసి 26 ఇంచులు సైజ్ అనేటప్పటికి ఎప్పుడు కూడా చెస్ట్ మార్కింగే ఉంటదండి నడుము మార్కింగ్ ని ఎప్పుడు సైజ్ అన్నారు ఇప్పుడు మనకి పొడవ ఎంత అన్నది చూసుకోవాలి పొడవ వచ్చేసి నేను 14.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను అంటే నాకు 13.5 ఇంచులు కావాలి 1 ఇంచు కలుపుకొని 14.5 ఇంచులకి నేను మార్కింగ్ పెడుతున్నాను చిన్న సైజ్ వాళ్ళకి 13.5 ఇంచులు లెంగ్త్ అనేది సరిపోద్ది ఇప్పుడు మనం షోల్డర్ మార్కింగ్ పెడదాం షోల్డర్ మార్కింగ్ వచ్చేసి 5.5 ఇంచులకి షోల్డర్ మార్కింగ్ అనేది పెట్టుకుంటే సరిపోద్దన్నమాట దాని తర్వాత చంకదింపు చంకదింపు వచ్చేసి 5.5 ఇంచులే పెడుతున్నాను ఇది చిన్న సైజ్ కాబట్టి మనకి 5.5 ఇంచులు సరిపోద్ది ఇలా 5.5 ఇంచులే మనం మార్కింగ్ పెట్టుకోవాలి ఈ రకంగా ఇప్పుడు కార్నర్ పాయింట్ వచ్చింది కదా ఇక్కడ 1.5 ఇంచుకి అంటే 1 ఇంచు కన్నా రెండు గీతలు ఎక్కువ ఉండేటట్టుగా ఒక మార్కింగ్ ఇలా పెట్టి ఈ మధ్యలో మార్కింగ్ కి ఇలా ఇటువైపు అటువైపు కూడా ఇలా రౌండ్ తిప్పుకుంటే ఈ లైన్లు కలిసేటట్టుగా ఆటోమేటిక్ గా మీకు చంక రౌండ్ అనేది వస్తది చాలా నీట్ గా మీరు డ్రా చేసుకోవడం అనేది అలవాటు అవ్వాలి ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ ఇటువైపు నడు మార్కింగ్ కింద లైన్ మీద వస్తది ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ అనేది పెట్టుకుందాం 33 ఇంచులు ఫస్ట్ సగం చేసుకుని ఆ సగాన్ని మళ్ళీ సగం చేసుకోవాలి 33 ఇంచులకి సగం చేస్తే 16.5 ఇంచులు వస్తది ఇప్పుడు ఆ 16.5 ఇంచుల్ని మనం సగం చేస్తే 8.5 వస్తది ఈ 8.5 ఇంచులకి చెస్ట్ మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట ఈ 8.5కి చెస్ట్ మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి 8.5 ఇంచుకి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి దాని తర్వాత ఖర్చుల కోసం అని చెప్పేసి మీరు ఎంత ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలనుకుంటున్నారో దానికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి నేనైతే 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాను దాని తర్వాత పెట్టుకుందాం ఫస్ట్ నడుము మార్కింగ్ పెట్టేసుకుందాం నడుము మార్కింగ్ వచ్చేసి 26 26 లో సగం 13 13 లోని సగం 6.5 ఈ 6.5 కి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం అని చెప్పేసి ఎప్పుడూ కూడా 1 ఇంచ్ అన్నది ప్లస్ చేసుకోవాలి నడుముకి 4వ వంతు తీసుకుని 1 ఇంచ్ ప్లస్ చేసుకుంటే 7.5 ఇప్పుడు ఈ చెస్ట్ మార్కింగ్ ఈ నడుము మార్కింగ్ కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఇది కలుపుకుంటే ఇప్పుడు మనకి ఏమైంది మనకి మీకు కావాల్సిన బాడీ ఫిట్టింగ్ వచ్చింది ఇప్పుడు మనం 2 ఇంచుల మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పైన కూడా కింద కూడా ఇది ఏంటంటే ఎక్స్ట్రా మార్జిన్ ఇది మనకి ఎక్కువగా ఉండే క్లాత్ అన్నమాట మనకి ఖర్చుల కోసం అని యూస్ చేసుకునే క్లాత్ కుట్లు వస్తాయి కదా అవి దాని తర్వాత మెడ 2.5 వచ్చేసి 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని డీప్ వచ్చేసి అత్తిగా దించకూడదండి ఈ చిన్న సైజ్ వాళ్ళకి ఎక్కువ కిందకి దించకూడదు నేనైతే గనక 8.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను 8.5 ఇంచులు అంటే సరిపోద్దన్నమాట ఇంకంతకన్నా డీప్ చేసాము అంటే ఇబ్బందిగా ఉంటుంది అంటే చిన్న సైజ్ వాళ్ళకి 8.5 అంటే పెద్ద సైజ్ వాళ్ళకి 10 పెడితే ఎలా ఉంటుందో అంత లుక్ వస్తుందన్నమాట కింద 3 ఇంచులకి మార్కింగ్ పెట్టాను ఇప్పుడు పై నుంచి 2.5 నుంచి కింద 3 ఇంచులకి ఇలాగా కలిపేసుకుందాం అంటే కింద వెడల్పు 3 పెట్టాము ఈ వెడల్పు ఇక్కడి నుంచి ఇలాగా రౌండ్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ మార్కింగ్ అనేది మనకి అయిపోయింది చక్కగా కటింగ్ చేసేసుకోవడమే మీరు మార్కింగ్ ఏ రకంగా అయితే చేశారో అదే మార్కింగ్ మీద కటింగ్ చేసేసుకోండి ఫస్ట్ మెడ మన వేపు ఉన్నప్పుడు వరకు కూడా మనకు వీలైనంత వరకు క్లాత్ని కదపకుండానే
కటింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇటువైపు ఇలా ఆర్మ్ రౌండ్ వైపుకి మనకు అనుగుణంగా తిప్పుకొని కటింగ్ చేసేసుకోవడమే. దాని తర్వాత మనం ఫ్రంట్ వైపు మార్కింగ్ చేసుకుందాం. ఫ్రంట్ మార్కింగ్ రెండు రకాలు ఉంటాయండి. క్లాత్ని పెట్టి మన బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ కటింగ్ చేయడం అన్నది ఒక పద్ధతి. బిగినర్స్కి అర్థం కాదు క్రాస్ పెట్టామా లేదా అన్నది. వాళ్ళ కోసమైతే కనుక మనం పేపర్ కటింగ్ చేసుకుని ఒక లేయర్ చాలు, ఫోల్డింగ్ అవసరం లేదు. పేపర్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఈ పద్ధతిని యూజ్ చేశారు అంటే కనుక మనకి బ్లౌజ్ పాడయ్యే ప్రసక్తే ఉండదన్నమాట. ఇప్పుడు పేపర్ కటింగ్ ఎలా చేసింది, పేపర్ తీసుకోండి, కరెక్ట్గా మనకి బ్యాక్ సైడ్కి సరిపోయినంత పేపర్ మీరు తీసుకోండి. తీసుకుని ఫోల్డింగ్ ఏమీ అవసరం లేదు, ఒక లేయర్లో ఉన్నా సరే సరిపోద్ది. నేను మీకు కనిపించడం కోసం చేసి పేపర్ క్యాన్వాస్ తీసుకున్నాను, వైట్ కలర్లో ఉంది కానీ. ఇప్పుడు మనకి ఎంతైతే మనం బ్యాక్ సైడ్ పొడవు తీసుకున్నామో దానికి 2 ఇంచులు తగ్గించుకుని పైనుంచి కిందకి ఈ పొడవు అన్నది పెట్టుకోవాలన్నమాట. అంటే మనం 14.5 పొడవు పెట్టాం కదా, దాంట్లో 2 ఇంచులు తగ్గిస్తే 12.5. ఈ 12.5కి పైనుంచి కిందకి మార్కింగ్ చేసి ఇలా లైన్ గీసేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ పొడవు కన్నా 2 ఇంచులు తగ్గించుకోవాలి. దాని తర్వాత బ్యాక్ సైడ్ షోల్డర్ ఎలా అయితే పెట్టారో అంతే ఇక్కడ కూడా పెట్టేసుకుందాం 5.5. అదే రకంగా చంకదింపు కూడా 5.5 పెట్టాం కదా, ఆ 5.5 ఇక్కడ పెట్టుకోవాలి. బ్యాక్ సైడు షోల్డరు, మెడవెడల్పు, ఆర్మ్ రౌండు ఎంతైతే ఉందో అలాగే పెట్టుకోవాలి. దాని తర్వాత ఇలా అడ్డుగా ఇలా గీత గీసేసుకుందాం. ఇక్కడ మాత్రం కార్నర్ దగ్గర మార్చుకోవాల్సింది ఏంటంటే 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. అంటే 1/4 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోండి. అంటే 1 ఇంచ్ కన్నా 2 గీతలు తక్కువ. మనం బ్యాక్ సైడు 1.5 పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ వచ్చేసి 1 ఇంచ్ తగ్గించుకుని 1/4 ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలా రౌండ్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా కిందకిందే ఇలా రౌండ్ ఇచ్చుకోవడం అనేది స్టార్ట్ చేయండి. దాని తర్వాత చెస్ట్ మార్కింగ్ మనం 8.5 వచ్చింది కదా, 33లోనే 4వ వంతు అంతే పెట్టుకుంటాం. అంటే బ్యాక్ సైడ్ ఎంత పెట్టుకున్నా అంత. ఈ ఖర్చులకి 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, అదే 2 ఇంచులకి ఇక్కడ కూడా పెట్టుకోండి. కానీ నడుం దగ్గరకు వచ్చేటట్టుకి నడుం మార్కింగ్ కాకుండా చెస్ట్ ఎంత అయితే అంత పెట్టేసుకోండి. ఆ 8.5 తర్వాత ఈ 2 ఇంచులు ఎక్స్ట్రా. ఎందుకంటే మనకి షేప్ ఇచ్చినప్పుడు మనకి క్లాత్ ఎక్కువ కావాలి కాబట్టి ఇక్కడ మనం నడుము తీసుకోవాలన్నమాట. నడుము తీసుకుంటే తక్కువ అయిపోద్ది క్లాత్, కాబట్టి చెస్ట్ మార్కింగే స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. దాని తర్వాత మనం మెడ వెడల్పు అన్నది పెట్టుకోవాలి. ఈ మెడ వెడల్పు అన్నది 2.5 పెట్టుకున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ ఇప్పుడు కూడా 2.5కి మార్కింగ్ చేసుకోండి. మనకి ఇప్పుడు ఫ్రంట్ డీప్ ఎంత కావాలన్నది చూసుకుని అంత పెట్టుకోవాలి. 6.5 ఇంచులు పెడుతున్నానండి. మీకు 6.5 ఎక్కువ అయిపోద్ది అని అనుకున్న వాళ్ళు 6 కూడా పెట్టుకోవచ్చు. కొద్ది పైకున్న మనం బ్లౌజ్ కట్టుకోగలం, కానీ బాగా డీప్ అయిపోతే కట్టుకోలేం. నేనైతే 6.5 పెడుతున్నాను. కింద కూడా 2.5 ఇంచులకి మార్కింగ్ చేసి ఇలా ఈ 2.5 నుంచి 2.5 స్ట్రైట్గా లైన్ గీసేయాలి. ఇక్కడ చక్కగా రౌండ్ ఇచ్చుకుంటే ఫ్రంట్ వైపు రౌండ్ అనేది వస్తుందన్నమాట. దీని తర్వాత షేప్కి మనం చూసుకుందాం. షేప్ దగ్గర గీత నుంచి పైకి 1 ఇంచ్ పెట్టుకోండి. ఇక్కడ 3 ఇంచుల దగ్గర చిన్న డాట్ పెట్టుకుని అక్కడికి 1 ఇంచ్ ఈ గీత కన్నా కిందకి, ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గర 1/2 ఇంచ్ కిందకి డాట్ తీసుకోండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్కి కలిపి తర్వాత ఈ ఫిట్టింగ్ దగ్గరికి లైన్ కలవాలి. కలిసిన తర్వాత ఇక్కడ 1 ఇంచ్ అన్నా సరే పైకి లేపాలన్నమాట. ఇలా అయితే కనుక మీకు చక్కగా రౌండ్ అనేది వస్తుంది. ఇలా పర్ఫెక్ట్గా రౌండ్ చేసుకోండి. దాని తర్వాత మీరు కొల్చుకోండి. మీరు ఇది చూసారా, ఇలాగా 3 ఇంచుల దగ్గరికి మనం 1 మార్కింగ్ పెడతాం. డాట్, మెయిన్ డాట్ మార్కింగ్ పెట్టుకోవాలి. దాని తర్వాత మనం 2 ఇంచుల దగ్గరికి 1 మార్కింగ్ పెడుతున్నాను. అంటే ఈ 2 ఇంచీలు మనకి చెస్ట్ మార్కింగ్, మనకి ఈ నడుము ఎంతైతే ఉందో దానికి 2 ఇంచులు కలుపుకోవాలన్నమాట. మనకి నడుము వచ్చేసి 6.5 ఇంచులు వచ్చింది కదా, 4వ వంతు తీసుకుంటే ఆ 6.5కి 2 కలిపితే 8.5. ఇప్పుడు ఈ 8.5 ఇక్కడ నుంచి ఫిట్టింగ్ లైన్ వరకు మాత్రమే 8.5 ఉందా లేదా చూసుకోండి. చూసారు 8.5 ఉంది, కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. మీరు మెయిన్ డాట్ ఎంత వేసుకుంటున్నారు అన్నది దాన్ని బట్టి సరిపోద్ది. మనం కరెక్ట్ సైజుకి కరెక్ట్ మెయిన్ డాట్ వేస్తే కనుక ఈ లెంత్ అన్నది పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఇలా కటింగ్ చేసేసుకోండి, సరిపోద్ది. మీరు మార్కింగ్ ఎలా అయితే చేశారో అలా మనం అంటే స్ట్రైట్గా చక్కగా బ్యాక్ సైడ్ ఎలా అయితే మార్కింగ్ చేసామో అలా ఫ్రంట్ వైపు కూడా నీట్గా మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ పేపర్ని యూజ్ చేసుకుని క్రాస్గా పెట్టి కటింగ్ చేసాము అంటే కనుక మనకి మెడ ఏంటి, చంకదింపు ఏంటి, రౌండ్ ఏంటి పర్ఫెక్ట్గా మనం ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం కాబట్టి అస్సలు బ్లౌజ్ తేడా వచ్చే ప్రసక్తే లేదు. ఇలా చూస్తున్నారు కదా, పైన క్లాత్ ఉంది కాబట్టి ఇలా మనం జరిపి ఇలా పెట్టుకుంటే ఎక్కడ వరకు మనకి ఈ పేపర్ ఉందో అలా మనం మార్కింగ్ చేసేస్తే చాలా ఈజీగా క్రాస్ కటింగ్ అన్నది అయిపోద్ది. చూస్తున్నారు కదండి, ఇది ఏ సైజ్ వాళ్ళన్నా సరే ఇలా పేపర్ కటింగ్ చేసుకుని ఇలా క్రాస్గా పెట్టుకుని మార్కింగ్ చేశారనుకోండి, మీకు అసలు బ్లౌజ్ పాడయ్యే ప్రసక్తే ఉండదన్నమాట. ఇదైతే మాత్రం నేను గ్యారెంటీ ఇస్తున్నానండి, ఎప్పుడు కూడా ఈ చంకల ముడతల కట అసలు రావన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా మనం
కటింగ్ చేసేస్తే సరిపోద్ది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్దన్నమాట. క్లాత్ మీద మనం లెంత్ తగ్గించుకుని దాని తర్వాత మనం మార్కింగ్లు చేసుకొని కటింగ్ చేసే కన్నా చక్కగా న్యూస్ పేపర్ తీసుకోండి, కటింగ్ చేసుకోండి, ఆ పేపర్ని ఇలా క్రాస్గా పెట్టుకోండి, మార్కింగ్ చేసుకొని ఫటాఫట్మని కటింగ్ చేసేసుకోండి. చాలా ఈజీగా పని అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ కరెక్ట్గా సమానంగా పెట్టుకుని అన్నీ చూసుకోండి. చూసారు కదా, ఇక్కడ 2 ఇంచీల దగ్గర మనకి చంక దింపు దగ్గర పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. లోతు లోతు కూడా మీకు డిఫరెంట్ కనిపిస్తుంది. కరెక్ట్గా సెంటర్లో వచ్చేసి ఇలా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. మనకి ముందు వైపు కింద అంచు ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ కింద అంచు నుంచి పైకి ఉక్సల వైపు అరించు, అలాగే ఖర్చుల దగ్గర అరించు మార్కింగ్ అనేది చేసుకోండి. దాని తర్వాత అక్కడ నుంచి కింద నడుము దగ్గరికి ఎంతవరకు ఉంది, అంటే బ్యాక్ సైడ్ నడుముకి ఎంత ఉంది అనేది రాసి పెట్టుకోండి. ఒక దగ్గర ఏదైనా సరే మనకి చిన్న ముక్క తీసుకొని దాని మీద రాసుకోండి 3.5 ఇంచీలు. అదే రకంగా ఈ మార్కింగ్ నుంచి కిందకి 2.5 ఇంచీలు అన్నది ఉన్నది, 2.5 ఇంచీలు మార్కింగ్ పెట్టుకోండి. ఇలా రాసి పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నడుము అంతా ఎంత ఉన్నది అన్నది చూసుకోండి, 9.5 ఇంచీలు ఉన్నది. ఈ 3 కొలతలు తీసుకుని మీరు ఈ షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ ఇక్కడ 4 అంచులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కట్ చేసి తీసేస్తున్నాను. ఇది మనకి బ్లౌజ్ కటింగ్ చేయగా పక్కన మిగిలిన లైనింగ్ పీసులు అన్నమాట, ఇది మిగతా ముక్కలు అన్నమాట. ఇది 2 పొరల మీద ఉంది కాబట్టి మనకి 2 షేప్ బెల్ట్లు వస్తాయి. ఇప్పుడు ఈ కొలతలతోనే షేప్ బెల్ట్ని కటింగ్ చేద్దాం. ఫస్ట్ 9.5 ఇంచీలు వెడల్పు ఉందా లేదా అన్నది చూసుకోండి. ఇలా 9.5 ఇంచీలు వెడల్పు చూసుకున్న తర్వాత 3.5 ఇంచీలు హుక్స్ల వైపు కొలుచుకుంటే వచ్చింది కదా, ఇటువైపు నుంచి కింద నుంచి పైకి 3.5 ఇంచీలు మార్కింగ్ చేసుకుని ఇటువైపు ఏమో 2.5 ఇంచీలకి మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా అందంగా ఇలా షేప్ ఇచ్చుకుంటే కరెక్ట్గా మీకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని మనం ఇలా కటింగ్ చేసుకుంటే 2 ముక్కలు వచ్చాయి, అంటే ఒకవైపు ఒకటి ఒకవైపు ఒకటి, ఇంకొక 2 ముక్కలు కావాలి. కాబట్టి ఎక్కడైనా మనకి ఇదైతే కరెక్ట్గా సరిపోవట్లేదండి, పైన మిగిలింది కానీ అది పర్ఫెక్ట్గా మనకి సరిపోవట్లేదు కాబట్టి వేరే క్లాత్ ఏదైనా మనకి ఇంకా కింద మిగిలింది కదా అది తీసుకుని ఇక్కడ షేప్ బెల్ట్ అన్నది ఇంకొక 2 పీసులని కటింగ్ చేసి తీసేద్దాం. షేప్ బెల్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఇలా మనం కటింగ్ చేసి తీసేసాం కదా. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని మనకి మార్కింగ్ చేసుకున్న దగ్గర ఫ్రంట్ పార్ట్ చూసారు కదా డాట్స్ కనిపిస్తున్నాయి కదా, హాఫ్ ఇంచ్ మార్క్ చూసి అక్కడ ఇలా పెట్టి చూసుకోవాలన్నమాట. చూసుకుంటే కింద లైన్ అనేది మనకి సరిపోద్ది. దాని తర్వాత మనకి హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ చేయాలి అంటే కనుక బ్యాక్ సైడు చంక రౌండ్ ఎంత ఉందో చూసుకుని అది ఇట్లా కొలుచుకోవాలి. చూస్తున్నా కదా ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఈ ఆర్మ్ రౌండ్ని ఇలాగ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్న తర్వాత ఎంత వచ్చింది అన్నది మనం ఇలా చూసుకోవాలి. చూసుకుంటే నాకు 9.5 వచ్చింది, అంటే మొత్తం 1 ఇంచ్ తగ్గిస్తే 8.5 తీసుకుంటే హ్యాండ్ వెడల్పు అన్నది మీకు ఆ 8.5 పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ కొలండి, దానికి ఎంత అయితే వస్తుందో దానికి 1 ఇంచ్ తగ్గించేయండి. అంతా ఈ 4 ఫోల్డ్ చేసుకున్న తర్వాత 4 ఫోల్డ్ మీద ఉండేటట్టు చూసుకోండి. నాకైతే సరిపోయిందండి, 8.5 నాకు సరిపోయింది. ముక్కలు అతికించవలసిన అవసరం అయితే లేదనమాట. 4 మడతలు పెట్టుకున్నాం కదా, ఒకవేళ సరిపోకపోతే సైడ్ని ముక్కలు వస్తాయన్నమాట. ఈ రకంగా మనం ఫోల్డింగ్ అన్నది చేసుకున్న తర్వాత ఫస్ట్ పొడవు ఎంత తీసుకోవాలన్నది చూసుకోవాలి. చేతి పొడవు, చేతి చివరి నుంచి భుజాల వరకు ఎంత పొడవు ఉందో మీరు బ్లౌజ్లో కొలుచుకున్నా లేదంటే బాడీ కొలతలు తీసుకున్నా సరే పర్లేదు. నాకైతే 5 ఇంచీలు నాకు చేతి పొడవు కావాలి. దానికి 1 ఇంచ్ కలుపుకొని 6 ఇంచీలకి కింద నుంచి పైకి 6 ఇంచీలకి మార్కింగ్ పెడుతున్నాను. ఈ చివరి నుంచి కూడా అలాగే పెడితే లైన్ అనేది ఇలా స్ట్రైట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా స్ట్రైట్ లైన్ అనేది ఇలా మనం గీసేసుకోవాలి. దాని తర్వాత ఓపెన్ ఉన్న వైపు, ఫోల్డింగ్ వైపు కాకుండా ఓపెన్ ఉన్న వైపు, చిన్న సైజు కాబట్టి నేను 2.5 ఇంచీలకి చంక దింపు అన్నది పెడుతున్నాను. దాని తర్వాత 2 ఇంచీలు లోపలికి ఇలాగ గీత గీయాలి. ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మన వైపే ఉండాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు చూసారు కదా మన బ్యాక్ సైడ్ కటింగ్ చేసినప్పుడు 2 ఇంచీలు మార్జిన్ తీసుకున్నాం కదా, అదే మార్జిన్ ఇక్కడ పెట్టాం. ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచీలకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. చిన్న సైజ్ అయితే 1.5 కూడా పెట్టుకోవచ్చు, లేదంటే 2 కూడా పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు. ఇక్కడ రౌండ్ వస్తుంది అన్నమాట. ఇలా ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఇలా కలిపేస్తే చూసారు ఎంత అందంగా మీకు హ్యాండ్ షేప్ వచ్చిందో. దాని తర్వాత కింద హ్యాండ్ లూజ్ ఎంత అన్నది పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచీలు అండి, 11లోని సగం 5.5. 5.5 ఇంచీలకి ఫోల్డింగ్ దగ్గర నుంచి 5.5 ఇంచీలకి ఇలా మార్కింగ్ పెట్టేయాలి. దాని తర్వాత 2 ఇంచీలు ఎక్స్ట్రా మార్జిన్, 2 ఇంచీలు ఎక్స్ట్రా మార్జిన్ మార్కింగ్ పెట్టి దాని తర్వాత ఈ చివరి నుంచి ఈ ఎక్స్ట్రా మార్జిన్కి ఇలా మార్కింగ్ పెట్టాలి. దాని తర్వాత ఈ ఖర్చులు కూడా ఇలా
मन की फिटिंग लाइन इला मार्किंग से कवाली इप्ड कटिंग से कवे हैंड अने चंक राउंड एंत मन आदि ब्लौज चूसपेकने मन बैक साइड आर्म राउंड कोलिचिपेट्टुकुंटे गनुक वेडल्पु अनेदि पर्फेक्ट गा वस्तुंदंट एंदुकंटे हैंड तीसुकेल्लि मनं जॉइन चेयाल्सिंदि मन कटिंग चेसिन ब्लौज काबट्टि इप्पुडु మనకి ఈ క్లాత్ అనేది మిగిలిందనమాట. ఇందులో మనం బ్యాక్ సైడ్ నడుము ముక్కలకేంటి లేదంటే చేతులకేంటి ఇవన్నీ కూడా మనం ఈ క్లాత్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత బ్లౌజ్ పీస్ చూడండి. బ్లౌజ్ పీస్ అనేది వెడల్పు అనేది మనకి చాలా తక్కువ వచ్చింది. ఈ సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ చాలా తక్కువ వచ్చింది. చిన్న సైజే కాబట్టి మనకి ఆటోమేటిక్గా సరిపోద్ది. ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనకి కింద లేస్ వచ్చింది చూసారు కదా. ఇలా లేస్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఈ లేస్ని ఇలా కుట్లు విప్పేసి ఫస్ట్ తీసేసుకోవాలి. చిన్న లేస్ వచ్చినప్పుడు గానీ పెద్ద లేస్ అయినా సరే ఒకసారి తీసేసుకున్న తర్వాత మళ్ళీ అటాచ్ చేసుకున్నాము అంటే గనుక మనకి కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టుగా హ్యాండ్కి మధ్యలో వచ్చేటట్టుగా మనకి లేసులు సగం కట్ చేసి తీసుకోవచ్చు అనమాట. అది స్టిచ్చింగ్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు పైనుంచి కిందకి ఫస్ట్ మనం ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫస్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ పెట్టుకొని ఫోల్డింగ్ ఫోల్డింగ్ వైపు వచ్చేటట్టుగా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టి అతిగా ఎక్స్ట్రాగా క్లాత్ వదిలి కట్ చేయకుండా లైనింగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా కటింగ్ చేసేసుకోండి. మీరు ఎంత పర్ఫెక్ట్గా కటింగ్ చేసినా సరే మనకి బ్లౌజ్ పీస్ అనేది ఎక్కువే వస్తుంది తప్ప తగ్గడం అయితే మాత్రం ఉండదన్నమాట. మెడ దగ్గర మాత్రం ఇలా సమానంగా కటింగ్ చేసుకున్నారు అంటే కనుక మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఈ ఉగ్గులు రావడం ఇవన్నీ కూడా ఉండవన్నమాట. మనకి పర్ఫెక్ట్గా మనకి లైనింగ్ అనేది అటాచ్ అవుతుంది. ఇలా మనకి బ్యాక్ సైడ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ సైడ్ మనం క్రాస్ కటింగ్ కటింగ్ చేసాం కాబట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. చూసినాక ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా పెట్టుకుంటే మనకి ఈ బ్లౌజ్ పీస్ కూడా క్రాస్గానే వస్తుంది. ఇప్పుడు ఇలా మన ఇది కూడా అంచు అంటే కటింగ్ చేసుకుంటూ తీసేయాలి. చూస్తున్నారు కదండి ఈ సైజ్ కాబట్టి మనకి ఎంత చిన్న పీస్ దొరికినా సరే సరిపోయింది. అదే ఎక్కువ ఉంటే కనుక అంటే పెద్ద సైజ్ వాళ్ళు అయితే కనుక మనకి ఎక్కడో దగ్గర అతుకులు అనేవి వస్తాయన్నమాట. అతుకులు వచ్చినప్పుడు కూడా మనకి చిన్న చేతులు అయినప్పుడు ఏంటంటే అది కూడా వేరే రకంగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనకి సరిపోయింది, క్లాత్ సరిపోయింది కాబట్టి ఇలా కటింగ్ చేసి తీసేసుకోవడమే. పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. చక్కగా లైనింగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు బ్లౌజ్ పీస్ని కటింగ్ చేసి ఇలా తీసేసుకోండి. దీని తర్వాత మనం షేప్ బెల్ట్ని కానీ హ్యాండ్స్ కానీ కటింగ్ చేసుకోవాలి కదా. ఇక్కడ మనకి ఇలా క్లాత్ మిగిలేదు. ఇంత క్లాత్ మిగిలిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుంటే నాలుగు మడతలు మనకి హ్యాండ్ వెడల్పు అనేది సరిపోదు, చాలా అతుక అనేది వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా డబల్ ఫోల్డ్ ఇలా చేసామనుకోండి, చేసిన తర్వాత మనకి నాలుగు మడతలు వచ్చేసాయి, ఫోల్డింగ్ మన వైపుకి వచ్చింది. అప్పుడు ఇలా పెడితే మనకి హ్యాండ్ పొడవు సరిపోతుందా లేదా చూసుకున్నారనుకోండి, మనకు అతుకులు లేకుండా హ్యాండ్ అనేది వస్తుంది అనమాట. ఏ చూసారా ఇలాగ వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కింద ఇలా క్లాత్ మీకు అర్థమైతే సరే సరే, లేదంటే ఈ క్లాత్ని ఇలా పైకి మడిచి కింద కరెక్ట్గా లైన్ ఉండేటట్టు చూసుకుంటే ఈ నాలుగు ఫోల్డ్లు మన వైపు ఉండాలి, నాలుగు ఓపెన్లు ఆపోజిట్లో ఉండాలి, కింద కూడా ఫోల్డింగ్ వచ్చిందనమాట. కింద ఫోల్డింగ్ రావడం వల్ల ఇలా మనం మడత పెట్టడం వల్ల కింద ఫోల్డింగ్ వచ్చింది కదా, మనకి లైన్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా కటింగ్ చేసేసుకున్నారనుకోండి అంటే మనకి అతుకులు రాకుండా చక్కగా మనకి సరిపోయింది అనమాట. కింద ఫోల్డ్ ఉంది కాబట్టి ఫోల్డ్ని కూడా ఓపెన్ చేసేస్తే చక్కగా రెండు చేతులు కూడా మనకి సపరేట్ అయిపోతాయి. దీని తర్వాత హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మిగిలిన క్లాత్లోని ఇందులోంచి మనం షేప్ బెల్ట్ని తీసుకోవాలన్నమాట. ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసినంత ఎంత మిగిలింది కదా, ఇది ఆ చివరి నుంచి కానీ ఈ చివరి కానీ ఎలా మనకి వీలైతే అలా. చూసారా ఇక్కడ మనకి ఎక్కువ క్లాత్ మిగిలింది కాబట్టి నేను ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టి కటింగ్ చేస్తే మనకి బ్లౌజులు మనకి బ్లౌజ్ పీస్ మనకి తగ్గలేదు, ఎక్కడా కూడా అతుకులు కూడా రాలేదు, చేతికి కూడా మనకి అతుకులు రాకుండా చాలా పర్ఫెక్ట్గా మనకి కటింగ్ అనేది అయిపోయింది. ఎప్పుడు కూడా రెండు ఫోల్డ్లో ఉన్నప్పుడే బ్లౌజ్ క్లాత్ అనేది మనం షేప్ బెల్ట్ కటింగ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఆల్రెడీ ఫోల్డింగ్లోనే ఉంది కాబట్టి మనం షేప్ బెల్ట్ని తీసేసాం. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ నుంచి ఐ బెల్ట్కి యూజ్ చేసుకుంటే సరిపోద్ది. సరేనండి. తర్వాత ఇవన్నీ కూడా ఈ పార్ట్స్ అన్ని ఎలా జాయిన్ చేసుకోవాలి, ఎలా బార్డర్ వేసుకోవాలి, ఎలా డాట్స్ వేసుకోవాలన్నది స్టిచ్చింగ్ వీడియోలో మీకు నేను చూపిస్తాను. అది మిస్ కాకుండా తప్పకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.